మిత్రులందరికీ నమస్కారం నా పేరు బాబినాయుడు మాది కోనసీమ రాజోలు ఈ వీడియో విన్న తర్వాత ఎవరికైనా మనోభావాలు కానీ దెబ్బతింటే మడిచి ఎక్కడైనా సరిపెట్టుకోండి ఏమి ఇబ్బంది లేదు మీ ఇష్టం మీకు వదిలేస్తుందని మీ మనోభావాలు మీకు ఎక్కడైనా పెట్టుకోండి విషయం ఏంటంటే మెంటల్ సర్టిఫికేట్తో ఎలక్షన్లో పోటీ చేసి నాలుగు ఓట్లతో గెలిచిన ఒక మెంటల్ ఓడికి వేరే అభిమానం ఏంటండి ఆ మెంటలోడు వీరాభిమాని అభిమాని మెంటలోడుకి అంటే ఇంకా మెంటలోడికి కూడా మెంటలు ఉన్నట్టే కదా ఆ అభిమాని కూడా ఆ మెంటల అభిమాని మా మెగా ఫ్యామిలీ గురించి నోటుకు వచ్చినట్టు వ్యక్తిగత పదజలతో దుర్భాషలాడుతున్నాడు ఆడుతున్నాడు ఒరే సన్నాసి అక్కడ ఏం జరిగిందన్న తెలుసుకో సినీ రంగం వేరు రాజకీయం వేరు సినీ రంగంలో ఏయో చిన్న చిన్న కలహాలు వచ్చినాయి మీ మెంటలోడు ఆ విషయానికి సంబంధం లేని ఇంకో విషయాన్ని తీసుకొచ్చి రుద్ది ఎర్రి అయినాడు అక్కడ దానికి ఆ సినీ రంగానికి సంబంధించే కౌంటర్ పడ్డది దానికి రీకౌంటర్ అయితే మీ మెంటలోడు నిమ్మని చెప్పండి మీ మెంటలోడు దగ్గర సమాధానం లేదనుకో అన్నీ మూసుకుని మడుచుకుని పెట్టుకోమని చెప్పండి అర్థమైందా అంతేగాని అక్కడ మాట్లాడిన దానికి మీరు మాట్లాడేదానికి అసలు సంబంధం ఉందారా దరిద్రులారా ఆ మెంటలు అభిమాని ఈ మెంటల అభిమాని ఏమంటున్నాడంటే మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని నాగబాబు గారిని వ్యక్తిగత పదజాలాలతో దూషిస్తూ దుర్భాషలాడుతూ చనిపోయినట్టు మళ్ళీ ఫోటోలు పెడుతున్నారండి వీళ్ళు వీళ్ళు వీళ్ళ రే ఒక్కడి కంట్రోల్ చేసుకుంటున్నాం మాకు రాక కాదు మేము చేయలేక కాదు మాకు సంస్కారం ఉందరా మీకు లేదది మాట్లాడితే చరిత్ర అంటున్నారు ఏంటి మీ బొచ్చులో బొంగులో చరిత్ర మీ చరిత్ర కోసం చెప్పాలంటే మీ మెంటలో ఏ కాన్స్టిట్యులు అయితే గెలిచాడు ఒకసారి అక్కడికి వెళ్ళి చూడండి చెప్తారు చరిత్ర దున్న పూతుల మీద గేదెల మీద గుడ్డి గేదెల మీద మీ మెంటలోడు పేరు రాసి ఊరేగిస్తున్నారు అది మీ చరిత్ర తాగడానికి నీళ్ళు లేవని చెప్పి గొగ్గోలు పెడతా తున్నపోతుల మీద ఊరేగిస్తున్నారు పేర్లు రాసి అది మీ చరిత్ర ఇంకా చెప్పాలంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నాడు ఏమని ఇస్తున్నారు తెలుసా మా మెంట్లోని గెలిపించుకున్నాం మెంట్లో పరారైపోయాడు కనపడలేదు ఎట్టిపోయాడు నితికి మహాప్రభు అని చెప్పి కంప్లైంట్లు ఇస్తున్నారు ఇది మీ చరిత్ర ఇంకా చెప్పుకుంటూ పోతే సారీ దహాసా రెండు లైన్లు కూడా పాడం చరిత్ర మీది ఆ బుల్ 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 బుల్బుల్ అని అది మీ చరిత్ర ఇంకా ఇలా చెప్పుకుండా పోతే ఇంకా ఎన్నో ఉన్నాయి సరిగ్గా క్షణం మాట్లాడటం రాదు నోరెత్తి ఎత్తి మాట్లాడితే నాలుగు గంటలు మాట్లా మాట్లాడతారో మీరు కూడా మాట్లాడుతున్నారా చరిత్ర కోసం అరగంట సేపు లేదా గంట సేపు నా స్టాప్గా మాట్లాడతాం మేము మా చరిత్ర అది పది నిమిషాల్లో పదిసార్లు సార్లు ముచ్చేట్లాడితే మీకు మీ చరిత్ర ఇది చరిత్ర తిరిగిపోయిన షెడ్యూల్ కోసం మీరు మాట్లాడకూడదురా నేర్చుకోండి జూనియర్ ఎన్టీఆర్ కానీ చూసి నేర్చుకోండి రా అతను చూడండి ఎంత గొప్పడు సంస్కారవంతుడు ఎవరంటే జూనియర్ ఎన్టీఆర్ కానీ చూపిస్తారు జూనియర్ ఎన్టీఆర్ గారికి మేము చాలా అభిమానులు అతను పుట్టినరోజు స్టాండింగ్లో మేము పాల్గొన్నాం ట్రాండ్ సెట్ సెట్ చేసిన దాంట్లో మేము కూడా ఉన్నాం గుర్తు పెట్టుకోండి మంచికి మేము ఎప్పుడు సపోర్ట్ చేస్తాం నిజాన్ని నిర్భయంగా చెప్తాం అర్థమైందా ఉంది కదా అని ఏది పడితే మాట్లాడే మాక మళ్ళీ పార్టీని లాక్కొత్తి ఉంటారు పనికి మాలను తండ్రి పెట్టినా పార్టీని ఎవడైనా కొడుకుంటాడో అధ్యక్షుడి కింద ఇక్కడ ఎక్కడ ఉన్నాడో ఎక్కడో కింద మట్టాన్ని ఉన్నాడో తెలుసుకో చరిత్ర ఎప్పుడు ఇంకెప్పుడు మాట్లాడమాడుక తెలిసి తెలియని తెరంత తొక్కు తెటలు ఏంటి పొడిసెత్తావు పీకెత్తావు ఏదో కుట్టేత్తావు పొచ్చ పగిలిపోద్ది అభిమాని గడికి మాత్రమే ఈ వీడియో జూనియర్ ఎన్టీఆర్ గారిని చూసుకుని నేర్చుకోండి ఎన్టీఆర్ గారికి మేము ఎప్పుడు సెల్యూట్ చేస్తాం అతని నిజాయితీకి మీలాంటి పిచ్చ పులకాగాలి వల్ల అటువంటి వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది ఈ మెంటలో వెనకేసుకొస్తే వేసుకొస్తే వెనక మీరు కూడా మెంటలోడ్లో ప్రవర్తించకండి ఏ చేస్తారు లోపల మీకో సర్టిఫికేట్ ఇచ్చి అర్థమైంది అనుకుంటున్నాను ఇక ముందు ఆయన మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి ఇంకా చరిత్ర అయ్యి అంటారు కదా చిరంజీవి గారు ఇప్పటివరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు మెగా ఫ్యామిలీకి సంబంధించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు మీకు తెలియపోతే గూగుల్లో సెర్చ్ చేసుకుంటే రోడ్డు ఎక్కి జనాలు అడగని చెప్తారు అర్థమైందా ఓడిపోయి ఉండొచ్చు కాక వ్యక్తిత్వంలో ఎప్పుడు గెలిచే ఉన్నారో ప్రజలకు సహాయ సహకారాలు చేయడంలో ఎప్పుడు గెలిచి ఉన్నారు ఎక్కడ ఓడిపోలా అది గుర్తుపెట్టుకోండి అర్థమైందా మీ మెంటలోలాగా పారిపోలేదు కాన్స్టిట్యూన్సీని వదిలేసి గుర్తుపెట్టుకుని మాట్లాడి ఇంకొకసారి ఇంకొకసారి నీ వీడియోలో కనుక మా మెగా ఫ్యామిలీని దూషించినట్టు కాని వ్యక్తిగత పద్యాలతో మాట్లాడినట్టు కానీ కనపడతా మాత్రం అంత గోయిందా గోయిందా రామస్మరణ పాడుకోవడమే అర్థమైందనుకుంటున్నాను కొంచెం నూరు అదుపులు పెట్టుకుని మాట్లాడి మాట్లాడే ముందు మీకంటే నాలుగు మొక్కలు మేము ఎక్కువే మాట్లాడతాం కానీ అది మా సంస్కారం కాదు కాబట్టి మర్యాద పూర్వకంగా హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ జై హింద్